మన యొక్క వినోదానికి మన ఉల్లాసానికి పాటు పడుతున్నటువంటి జేపీ టీవీ తరపున మీకందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు శుక్లాం వరధరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే వాగర్ధావివ సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం ఇష్టదేవతా నమః. ప్రతి పండుగ వెనుక ఒక అంతరార్థం ఉంటుంది, ఒక ప్రాముఖ్యత, ఒక ప్రాధాన్యత, వాటితో పాటు ఐతిహ్యం కూడా ఉంటుంది. ఐతిహ్యం అంటే ఈ విధంగా జరిగింది కదా, ఈ విధంగా జరిగింది అన్నటువంటి ఒక చరిత్ర. ప్రతిదానికి ఒక పూర్వరంగం ఉండాలి, ఒక నేపథ్యము లేనటువంటి కార్యక్రమం ఏది ఉండదు ప్రపంచంలో. అట్లే భారతీయ సనాతన సంప్రదాయాల్లో మన హైందవ సంస్కృతిలో అనేక రకాలైనటువంటి ముఖ్యమైనటువంటి తిథులు, పండగలు, పర్వదినాలు, ఇతర సందర్భాలు, ముక్కోటి దేవతలు అంటుంటాం మనం, 33 కోట్ల దేవతలు అంటుంటాం, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ఆదిపరాశక్తి, లక్ష్మీదేవి, సరస్వతి, పార్వతి, విఘ్నేశ్వరుడు, ఇక దశావతారాల్లో వెంకటేశ్వరుడు, శ్రీరాముడు, కల్కి, బలరాముడు, పరశురాముడు, కూర్మావతారం, వరాహావతారం, మత్స్యావతారం, నృసింహావతారం, ఇట్లా మనకి ఏది రుచికరమైతే ఆ పదార్థాన్ని ఎట్లా తింటామో మన అభిరుచిని అనుసరించి మన దేవతా ప్రతిమలు కానీ రూపాలు కానీ వాళ్లకుండే ఉపాసనా విధులు, పూజా పద్ధతులు వేరువేరుగా ఉంటాయి. శైవ, వైష్ణవ, శాక్తేయ, గాణాపత్య, ఇవన్నీ శాఖలు కూడా ఒకప్పుడు ప్రపంచంలో ఇవి మతాలుగా విలసిలినాయి. అట్లా 365 రోజులు 24 గంటలు యుగాలు, మన్వంతరాలు, కల్పాలు, ఘడియలు, విఘడియలు, లిప్తలు, విలిప్తలు, పగలు, రాత్రి, ఇదంతా కూడా కాలగమనం. సూర్యచంద్రాది గ్రహాలు, భూభ్రమణము, భూపరిభ్రమణము, గ్రహ సంచారము, ఇదంతా కాలానికి, ఆ కాలానికి సంబంధించినటువంటి ఆ గతులన్నీ కూడా మనిషి యొక్క జీవన విధానంలో జరుగుతున్నటువంటి ఆటుపోట్లు, పగలు రాత్రుల వలె మారేటటువంటి సుఖదుఖాలు వీటన్నిటికి కూడా సంబంధమై ఉంటాయి. అంటే మనకు పురాణ ప్రసక్తి లేకుండా, వేదాల ప్రశస్తి లేకుండా, మన పురాతనమైనటువంటి సంస్కృతి ఆధారాలు లేకుండా వర్తమాన కాలంలో జీవించడం అనేది కష్టం. ఆ తర్వాత తిథులు, ఏకాదశి, పౌర్ణమి, సంక్రాంతి, సంక్రమణ దినం అంటారు దాన్ని, ఇట్లా తిథులకు కూడా ప్రాధాన్యత ఉన్నది. భీష్మేకాదశి అని, వైకుంఠ ఏకాదశి అని, శయనేకాదశి అని, ఉత్థాన ఏకాదశి అని, సర్వేషాం ఏకాదశి అని, పౌర్ణిమలు కూడా రాఖీ పౌర్ణిమ అని, మాఘ పౌర్ణిమ అని, కార్తీక పౌర్ణిమ అని, ఇట్లా ద్వాదశి అంటే చిరుక ద్వాదశి అని, అష్టమి అంటే కృష్ణాష్టమి అని, శ్రీరామనవమి అని, అక్షతది అని, నాగ చతుర్థి అని, నాగపంచమి అని, వినాయక చతుర్థి అని, రథసప్తమి అని, శనిత్రయోదశి అని, పొలాల అమావాస్య అని, అట్లా ఒక విచిత్రం, ఒక చక్కటి విచిత్రమైనటువంటి పవిత్రమైనటువంటి విశిష్టమైనటువంటి సంస్కృతికి మూలం మన యొక్క హైందవ సంస్కృతి, హైందవ ధర్మం. మనకు ఒక్కొక్క పండుగకు, మనకుండే పండుగలకు ఒక్కొక్క పండుగకు ఒక రకమైనటువంటి ఒక కథా అల్లిక కానీ,
ఒక చరిత్ర గాని లేకుంటే ఒక చరిత్రను గుర్తు చేసుకుంటూ ఆ చరిత్ర ప్రాధాన్యంగా మనం ఆ పండగ చేస్తూ ఉంటాం. నామకరణం అంటాం, అంటే పేరు పెట్టడం అని. పేరు ఎందుకు కొరకు పెడతాము అంటే పేరు నక్షత్రాన్ని బట్టో లేకుంటే జాతకాన్ని బట్టో పేరు పెడుతుంటాం. అట్లా ఒక పండుగ ఉందంటే ఆ పండుగకు కూడా ఒక రకమైన పూర్వార్థం ఉండాలి, ఆ పండుగకు అర్థం ఉండాలి, ఆ పండుగ పేరుకు అర్థం ఉండాలి. అట్లా దీపావళి అంటే దీపావళి యొక్క వెలుగు అని, దీపావళి యొక్క దీపాల యొక్క సమూహం అని, దసరా అంటే దశహరా అని, 10 రోజులు నవరాత్రులు జరిగిన తర్వాత 10వ రోజు పండుగ అని, సంక్రాంతి అంటే సంక్రమణం అని, ఉగాది అంటే యుగాది అని, ఇట్లా. కనుక ఈ సంక్రాంతి పండుగ వస్తుంది, 1-2 రోజుల్లో సంక్రాంతి పండుగ యొక్క అనుభూతిని, తర్వాత ఆ సంబరాన్ని మనం ఆస్వాదించబోతున్నాం, ఆఘ్రాణించబోతున్నాం. మరి సంక్రాంతి పండుగ అంటే ఏమిటి? సామాన్యంగా మోటుగా ఏం చెప్పుకుంటే చలి బాగా పెట్టి సంకలెత్తే అంత చలి ఉన్నప్పుడు, సంకలెత్తలేని చలి ఉన్నప్పుడు సంక్రాంతి అని మోటుగా చెప్పుకుంటుంటారు. కానీ అది కూడా మన దాంట్లో కూడా విశేషాలు, దాంట్లో కూడా ఒక అర్థం ఉంది. రైతు పరంగా, వ్యవసాయ పరంగా మన భారతదేశం అనేటటువంటిది ఒక్కొక్క పండుగ చేస్తుంటాం. సూర్య సంక్రమణం అని, తులా సంక్రమణం, మేష సంక్రమణం అని, తులా సంక్రమణం అని, మకర సంక్రమణం అని, కర్కాటక సంక్రమణం అని, ఈ సంక్రమణం అంటే, సంక్రమణం అంటేనే సంక్రాంతి, సంక్రమణం అంటే దాంట్లో ప్రవేశించడం అని అర్థం. దేంట్లో ప్రవేశించడం అంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తే అది మకర సంక్రాంతి అంటారు. మార్గశిర మాసం పోయిన తర్వాత పౌష్యలక్ష్మి పుష్యమాసం ఇదవుతుందని. మళ్ళీ అట్లా కూడా చూస్తే ప్రతి మాసానికి కూడా ఒక్కొక్క నక్షత్రం ప్రాధాన్యత. చైత్రమాసం అనేది చైత్రమాసం అనేది చిత్తా నక్షత్రంలో వస్తుంది కాబట్టి, తర్వాత ఆశ్వీజ మాసం అశ్విని నక్షత్రం, అట్లా పౌష్యమాసంలో పుష్యమి నక్షత్రానికి ప్రాధాన్యత కాబట్టి ఇది మకర సంక్రాంతిని పుష్యమాసంలో చేసుకుంటాం. అన్ని పండుగలు 2 రోజులు 3 రోజులు చేస్తూ ఉంటారు, 10 రోజులు చేసే పండుగలు. ఇక్కడ సంక్రాంతి పండుగ అనగానే మనకు భోగి పండుగ, అసలైన పండుగ, కనుమ పండుగ అని మూడు ప్రాముఖ్యతలు, 3 రకాలైన అంశాలు మనకు జ్ఞాపకం వస్తాయి. మరి భోగి పండుగ అంటే ఏమిటి? ఆ భోగి రోజు భోగి పండ్లు చిన్నపిల్లలు ఉంటే కనుక ఇంట్లో ఆ పిల్లలకు చెరుకు ముక్కలు, బెల్లం ముక్కలు, శనగలు, దాంట్లో ఇన్ని బురుగులు, దాన్ని ఆంధ్రలో మరమరాలు అంటారు. వీటన్నిటినీ చిన్న చిన్న ముక్కలుగా చేసి దాంట్లో రేగు పళ్ళను ఇచ్చేసి రేగు పళ్ళతో పిల్లలకు బోడలు పోయడం అంటారు, భోగి పళ్ళు అంటారు. తర్వాత భోగి మంటలు అని, మన ఇంట్లో ఉండే పదార్థాలన్నీ వస్తువులు, కొన్ని వస్తువులు ఉంటాయి, పనికిరాని వస్తువులు ఉంటాయి, కుర్చీలు కానీ, చేటలు కానీ, ఇంకా ఏమైనా బుట్టలు కానీ, అవి పగిలిపోయి ఉంటాయి, విరిగిపోయి ఉంటాయి. ఆ విరిగిపోయినటువంటి పగిలిపోయినటువంటి వాటిని ఏం చేస్తారంటే ఇంటి ముందర మంట పెట్టి ఆ మంటలో వేసి వాటిని అంటు పెడతారు. అంటే ఓ రకంగా దీంట్లో సంకేతం ఏమిటంటే సింబాలిక్గా, చలికాలం కాబట్టి చలికాలం చలి మంటలు కాపుకోవడానికి, అంతకుముందు మన భారతదేశంలో బాయి గ్యాస్ సిలిండర్లు లేకుంటే ఇవన్నీ రాకముందు మంట పెట్టుకునేవాళ్ళు. అంటే వంట చేసుకోవడానికి మంట, వంట ఇల్లు, వంట ఇంట్లో పొయ్యి ఇవన్నీ ఉండేవి. కాబట్టి అదే కాకుండా అడవిలో కానీ వ్యవసాయక ప్రధానమైనటువంటి దేశం కాబట్టి రైతులు కానీ ఆ కూలీలు చేసుకునేవాళ్ళు అడవులలో కొంత చెత్తను సమకూర్చేది, కట్టెలు పూలలు అవన్నీ చూసి వాటిని ఒక మంటగా తయారు చేసి దాన్ని చలిగాచుకునేటటువంటి వాళ్ళు. చలిగాచుకోవడానికి ఒక ఉపకరణం, ఒక ఉపయోగం ఉంది, ఒక ఉపాయం ఉంది. కానీ ఇప్పుడేముంది, సిలిండర్తో వంటలు చేయడం కాబట్టి మనకు కొన్ని సంప్రదాయాలు కూడా నామమాత్రంగానే మారిపోతున్నాయి. కనుక భోగి మంటలు అన్న పేరుతోటి ఇంటి ముందర ఇంట్లో ఉన్న వస్తువులన్నింటినీ కూడా, పాత వస్తువులన్నింటినీ కూడా వేసి అగ్గిపుల గీసి వాటిని అంటు పెట్టడం అన్నట్లు. ఇట్లా బోడలు పోసుకోవడం అంటే చిన్నపిల్లలకు, చిన్నపిల్లలు ఉంటే బోడలు పోయటం అనేటటువంటిది. ఆ తర్వాత ఇంకా అతి ప్రాధాన్యమైన విషయం ఏమిటంటే ఈ పండుగ అనగానే నువ్వులతో పితృతర్పణం తప్పనిసరిగా చేయాలి. పండుగ రోజు పితృతర్పణం అనేది ఎప్పుడు చేయకుండా కూడా సరే పితృదేవతలకు తర్పణం వదిలేటటువంటిది చేయాల్సింది. నువ్వులు ప్రాధాన్యమైనటువంటివి. తర్వాత మనం వ్యవసాయకమైనటువంటి ప్రాధాన్య దేశం కాబట్టి అన్ని పంటలు కూడా దాదాపుగా సంక్రాంతి పండుగకు మన ఇళ్లలోకి వచ్చి చేరుకుంటాయి. జొన్న రొట్టె, జొన్నలు కానీ, సజ్జలు కానీ, కొర్రలు కానీ,
వాటితో రొట్టెలు చేసుకోవటం లేకుంటే కుర్రలన్న పదార్థాలు ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ మనకు బాగా ప్రాముఖ్యత అయింది పొంగల్ అనుకొని తమిళనాడులో అంటారు కానీ తెలుగు వాళ్ళకి అత్యంత ముఖ్యమైనటువంటి పండుగ ఇది కనుక పొంగలి పొంగల్ అన్నటువంటిది వాళ్ళు చెప్పినప్పటికీ పొంగలి చేస్తారు మన దగ్గర కుర్రలతో బెల్లం వేసి పొంగలి చేయటం అనేటటువంటిది ఒక ముఖ్యమైనటువంటిది నువ్వుల రొట్టెలు చేయటం అనేటటువంటిది ఇక మన సంప్రదాయాన్ని కాపాడేటటువంటి కొన్ని వృత్తులు ఉన్నారు కొన్ని జాతుల వాళ్ళు ఉన్నారు ఆ జాతుల వాళ్ళని వృత్తుల వాళ్ళని మనం ఇప్పటికీ మర్చిపోకూడదు మన సంస్కృతిని పదిలంగా పువ్వుల్లాగా పవిత్రంగా కాపాడుతూ ఉన్నారు కాకపోతే ఏమిటంటే వాళ్ళ మీద ఎవరికీ కూడా దృష్టి పడడం లేదు వాళ్ళు ఎవరంటే భట్రాజులు గంగిరెద్దుల వాళ్ళు గంగిరెద్దుల వాళ్ళు ఏం చేస్తారు తెలిసిన ఎద్దుని తీసుకొని ఒక్కొక్క ఇంటికి తిరిగి వాళ్ళతో వస్త్రాలు లేకుంటే ఇంకేమన్నా వస్తువులు వంట సామాగ్రి బియ్యం పప్పు చింతపండు మిరపకాయలు కూరగాయలు ఇవన్నీ పెట్టించుకోవడం అదే కాకుండా గంగిరెద్దుని వాళ్ళు తిప్పుకుంటూ ఇంటింటికి తిప్పుకుంటూ వాటితోటి వాళ్ళు వృత్తి అది జీవనాధారం అయినప్పటికీ కూడా హరిలో రంగ హరి అనుకుంటూ వాళ్ళు భజనలు చేసుకుంటూ హరిలో రంగ హరి అన్నటువంటి మాట వినగానే మనకు ఆ భట్రాజులు భజనలు చేస్తూ తిరిగేటటువంటి వాళ్ళు గుర్తొస్తారు అంటే ఎద్దు అక్కడ ఏమిటంటే శివుని వాహనం ఒకటి శివప్రాధాన్యమైనటువంటి మతాన్ని అది స్ఫురింపజేయడం ఒకటే కాకుండా 80% వ్యవసాయకమైనటువంటి దేశం మన దేశం పశుపతి అన్నటువంటిది మనం నేపాల్లో చూస్తుంటాం అక్కడ పశుపతినాథుని పూజిస్తారు పశుపతి అంటే ఎవరంటే శివుడు శివుడు అంటే రుద్రుడు కాబట్టి వృషభం అనేటటువంటిది ఎద్దు అనేటటువంటిది మనిషికి గోవు కానీ గోవును పూజించాలే గోవులోన 33 కోట్ల దేవతలు ఉన్నారని గోవు యొక్క విసర్జకాలు అంటే గోవుమూత్రం కానీ ఆవు పేడ కానీ ఎంత మనకు ప్రాముఖ్యత ప్రసిద్ధమైంది అన్నట్లటువంటిది చెప్పుకుంటూ ఉంటాం తర్వాత పండగ ముగ్గులు వేయటం రంగవల్లులు తీర్చిదిద్ద గొబ్బెమ్మలు పెడతా గోపి ప్లస్ అమ్మ గోదాదేవి యొక్క ప్రాముఖ్యత కలిగినటువంటిది పాశురాలు చదువుకుంటూ ఆ గోదాదేవి తిరుప్పావై చదువుకుంటూ ద్రవిడ సాంప్రదాయంలో గోదాదేవి ఈ యొక్క మన మార్గశీర్ష మాసం అంతా కూడా ఆ యొక్క పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కాబట్టి గొబ్బెమ్మ అంటే గోపి అమ్మ అని అర్థం అంటే గోపాలకృష్ణుని యొక్క గోపికావల్లభుని యొక్క నందకిషోరుని యొక్క గోపికలతో చేసే సమాగమం కానీ వాళ్ళ యొక్క లాలన కానీ ఆ శృంగార కేలి కానీ అదంతా కూడా ఉద్దేశించి గొబ్బెమ్మ అన్నటువంటిది వచ్చింది గోపి ప్లస్ అమ్మ గొబ్బెమ్మ గొబ్బెమ్మను పెట్టి గొబ్బెమ్మ అంటే ఒక మూలాధారమైనటువంటి చక్రానికి షట్చక్రాలకు మన పంచభూతాలకు పంచేంద్రియాలకు పంచతన్మాత్రలకు దశావస్థలు అంటే మనిషికి 10 రకాల అవస్థలు ఉన్నాయంట హరిషడ్వర్గాలకు వీళ్ళన్నిటికీ ప్రతీక పైన పెట్టేటటువంటి పువ్వులు ఈ చక్రాలు శరీరంలో మన నాభి కింది నుంచి మొదలుకొని తల వరకు షట్ చక్రాలు ఉంటాయి మణిపూరక అనాహత ఆజ్ఞాచక్రము విశుద్ధ చక్రము ఇట్లా ఇది కుండలిని యోగం అంటారు కుండలి ఉపాసన చేసేవాళ్ళు అంటారు కుండలి ఉపాసన అంటే ఆదిపరాశక్తిని మనం ధ్యానం చేయటం తర్వాత ఆ ఉపాసన దీక్ష తర్వాత ఆ తంత్ర విద్య మంత్ర విద్య తంత్రం వేరు మంత్రం వేరు ఇక్కడ తంత్రం తాంత్రిక శక్తి అంటారు తాంత్రిక శక్తిలో ఈ కుండలిని యోగాలన్నీ వస్తుంటాయి అంటే మనం ఆ యొక్క శరీరంలో పాయువు మొదలుకొని తల వరకు 6 చోట్ల చక్రాలు ఉంటాయి ఆ చక్రాన్ని ఉద్దీపన చేస్తూ మనం ధ్యానం చేయడం అనేటటువంటిది ధ్యానం చేయాలంటే ఏం చేయాలంటే ఇంద్రియాన్ని నిగ్రహించుకోవాలి ఇంద్రియాన్ని నిగ్రహించుకోవాలంటే కామము క్రోధము లోభము మోహము మదము మాత్సర్యం వీటన్నిటిని నియంత్రించాలి మనం దానివల్ల మనకేం కలుగుతుందంటే శక్తి వస్తుంది ఆ శక్తి వల్ల శక్తి ఇంకా తీవ్రమైతే అష్ట మనం అష్టసిద్ధుని సాధించగలుగుతామంట
భగవంతుడున్నాడా లేడా, లేకుంటే ఆధ్యాత్మిక శక్తి ఉందా లేదా, ఇదంతా పొక్కుడి పురాణాలు, ఇవన్నిట్లో ఏమి లేవు, ఏదో ఎవరు బతుకుతారు ఒకరికో చెప్పుకుంటుంటారు అన్నటువంటిది కాదు. మనం సాధన చేస్తే కదా, నీవు ఇక్కడి నుంచి కాశీకి పోతేనే కదా కాశీలో ఉండే విశ్వేశ్వరుడు కనిపించేది. ఇక్కడనే ఉండి కాశీలో దేవుడు లేడు, ఏమి లేదు, లింగం లేదు అనుకుంటే ఎట్లయితుంది? అట్లా ఆ గొబ్బెమ్మ తర్వాత పువ్వులలో ఉండేటటువంటి తాంత్రికమైనటువంటి శక్తి ఇది. తర్వాత ముగ్గులు వేస్తుంటారు. ముగ్గులలో చుక్కలు ఏముందంటే ఆకాశంలో ఉండేటటువంటి, మనకు తెలుసు నిజానికి పాశ్చాత్య దేశాల వాళ్ళు ఖగోళ శాస్త్రంలో పరిశోధన చేయనకముందే మన దేశంలో ఏ ఒక్క నక్షత్రం అనేది ఏ రంగులో ఏ రూపంలో ఉంటుంది, దాని యొక్క పుట్టుపూర్వోత్తరాలన్నీ కూడా మన వాళ్ళు ఖగోళ శాస్త్రజ్ఞులు దాన్ని లెక్కగట్టినటువంటి వాళ్ళు. అందుకొరకే చూడండి, మా ఒక చిన్న కాకతాళీయం ఏమిటంటే ఇన్సిడెంటల్గా గ్రిగేరియన్ క్యాలెండర్ అంటారు, అంటే ఇంగ్లీష్ వాళ్ళ క్యాలెండర్ గ్రిగేరియన్ క్యాలెండర్కు, తర్వాత మన అంటే సౌరమానం వాళ్ళు అంటే సూర్యుని యొక్క సూర్య సంచారాన్ని బట్టి వాళ్ళ యొక్క క్యాలెండర్ తయారైతే, చంద్రమానం అంటే మనది కాబట్టి 13, 14, 15 జనవరి తేదీలలో పండుగ వస్తుంది. మిగతా పండుగలు అక్టోబర్ దసరా పండుగ సెప్టెంబర్ రావచ్చు, అక్టోబర్ రావచ్చు, తర్వాత ఉగాది పండుగ ఏప్రిల్ రావచ్చు, మార్చిలు రావచ్చు, మిగతా పండుగల యొక్క కాలగతులు కూడా తప్పవచ్చు, జ్యేష్ఠమాసం కూడా అటు ఇటు ఆషాఢ మాసం మారచ్చు. కానీ సంక్రాంతి పండుగ మారింది కేవలం 13, 14, 15 జనవరి తేదీలలోనే మన హిందూ కాలమానం ప్రకారం జరుగుతూ ఉంటుంది. కనుక ఈ నక్షత్రాలన్నీ కూడా మనం వేసే ముగ్గులలో ఆ నక్షత్రాలు తర్వాత గ్రహగతులు గ్రహ సంచారం అంతా కూడా విడి ఉంది. ముగ్గులో గీతలు ఏమో స్థిరత్వానికి ప్రతీక అయితే చుక్కలు చంచలత్వానికి ప్రతీక. అందుకొరకు చుక్కలు మినుకు అంటుంటాయని చెప్పుకుంటుంటాం మనం. నక్షత్రాలు అశ్విని మొదలుకొని రేవతి నక్షత్రం వరకు ఏ నక్షత్రం ఏ షేప్లో ఉంది, అంటే షేప్ అంటే ఆకృతి, ఏ ఆకృతిలో ఉందన్న విషయాన్ని మనోళ్ళే కనిపెట్టినారు. అంటే ముగ్గులు అనేటటువంటివి ఆకాశంలో ఉండే నక్షత్రాలకు, తర్వాత ఆ నక్షత్రాలు తిరిగేటటువంటి ఆ సంచారానికి ప్రతీకలు. ప్రతీక అంటే సింబల్ అన్నట్లు. ఇది అంత విశేషమైనటువంటి దీంట్లో అర్థాలు దాగి ఉన్నాయి. అంతేకాకుండా మన ఈ సందర్భంలో కనుమ పండుగ అని చేస్తారు. కనుమ పండుగ గంగిరెద్దుని ఆటాడించడం, ఎడ్ల పండాలు పెట్టడం, కొన్ని కొన్ని చట్ట ప్రకారం ఇప్పుడు ఆధునిక ఉండే రాజ్యాంగం ప్రకారం కొన్ని అన్పార్లమెంటరీ కాబట్టి ఆ కోళ్ల పందాలని వాటిని నిషేధించను, ఎందుకంటే వాటి వల్ల ఉద్రిక్తతలు తయారైపోతాయి. ఆ కోళ్ల పందాల ఘర్షణ, ఎందుకంటే పల్నాటి వీర చరిత్ర ఉంది. పల్నాటి నాగమ్మ, తర్వాత బ్రహ్మరాయుడు, మలిదేవరాయలు, నలగామరాజు వాళ్లకు జిట్టగామాలపాడు గ్రామం దగ్గర ఆ పల్నాటి సీమలో యుద్ధం జరిగింది. ఆ కోళ్ల పందెం ఏమైపోయిందో రణరంగంగా మారిపోయి రెండు రాజ్యాల మధ్యన రక్తపాతం అనే రక్తపేరు ప్రవహించే అంత ఇదిగా మారిపోయింది. మన ప్రాంతంలో లేదు, తెలంగాణ ప్రాంతంలో కానీ అక్కడ ఆంధ్ర ప్రాంతంలో కోళ్ల పందెం అనేది బాగా ఉండేది, దాన్ని కూడా నిషేధించడం అనేది, దానివల్ల ఈ రకమైన ఉద్రిక్తలు ఉండేది. కనుమ పండుగ అనేది మనం ఏం చేస్తామంటే కరింపండుగ అంటారు, కనుమ పండుగ అంటారు. కరింపండుగ రోజు కాకైనా బయటికి వెళ్ళదు అంటారు. అంటే ఆ రోజు కనుక బయటికి వెళ్తే కనుక ఏదో అనిష్టాలు జరుగుతాయి, అరిష్టాలు జరుగుతాయని. ఇంకా ఆ రోజు కొన్ని కొన్ని రకాల పిండివంతలు, మాంసాహారాలు ఏమో మాంసానికి సంబంధించినటువంటి ఆహార పదార్థాలు, శాకాహారాలు అయినటువంటి వాళ్ళు శాకాహారానికి సంబంధించినటువంటి పదార్థాలు తినటం. తర్వాత ఈ తినే పదార్థాల్లో కూడా అరిసెలు కానీ, పాయసం కానీ, గారెలు కానీ, బెల్లంతో చేసినటువంటి గారెలు, నువ్వులతో చేసినటువంటి పదార్థాలు, సున్నుండలు, సకినాలు, చెక్కిలాలు, ఈ రకమైనటువంటి పదార్థాలు. ఎందుకంటే శీతోష్ణ స్థితికి శరీరాన్ని బట్టి దేశం వాతావరణం మారదు, వాతావరణాన్ని బట్టి మన దేహాన్ని మార్చుకోవాలి. కాబట్టి మన దుస్తుల యొక్క వేషధారణ కానీ మన యొక్క దుస్తులు కానీ ఎట్లా ఉండాలంటే మన ప్రాంతానికి, మన ప్రాంతంలో ఉండేటటువంటి వాతావరణ పరిస్థితులకు, భౌగోళిక పరిస్థితులకు తగినట్టుగా మన యొక్క వేషధారణ ఆచార వ్యవహారాలు ఉండాలి. కాబట్టి ఈ చలికాలంలో వచ్చే యొక్క సంక్రాంతి పండుగ తాకిడికి తట్టుకునే విధంగానే మనం తినేటటువంటి ఈ పదార్థాలన్నీ కూడా. కనుక ఈ పండుగ అనేటటువంటిది, సంక్రాంతి పండుగ అనేటటువంటిది వ్యావసాయికంగా, భౌగోళికంగా, సాంప్రదాయకంగా మకర సంక్రమణ అంటే సూర్యుడు 12 రాశులలో సంచారం చేయటం వల్ల మేషరాశిలో, వృషభ రాశిలో, మిథున రాశిలో, కర్కాటక సింహ కన్యా రాశుల్లో సంచారం చేస్తూ మకర రాశి నుంచి మొదలుకొని మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, ఇదంతా ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. ఏది ఉత్తరాయణ పుణ్యకాలానికి కూడా ఒక ప్రాముఖ్యత ఉంది. ఏమిటంటే భీష్ముడు, మనకు తెలుసు స్వచ్ఛంద మరణం కలిగినటువంటి వాడు, భీష్మేకాదశి అంటారు. కనుక
మాఘశుద్ధ సప్తమి మొదలుకొని మాఘశుద్ధ ఏకాదశి వరకు ఆయన ఏం చేసినాడంటే ఐదు రోజుల పాటు ఆయన దీక్ష ఉని తర్వాత ఏకాదశి రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క తన శరీరంలో ఉండే పంచప్రాణాలని పాంచభూతి యొక్క పంచభూతాలకు అర్పిస్తూ అర్పిస్తూ పరమపదించిండు అని. ఆయన కురుక్షేత్ర సంగ్రామం జరిగిన తర్వాత స్వచ్ఛంద మరణం అంటే అతనికి స్వచ్ఛంద మరణం అనేటటువంటి ఒక వరమిచ్చినాడు తండ్రి శంతనుడు. కానీ శంతను యొక్క మొదటి భార్య అంటే గంగాదేవి కొడుకు భీష్ముడు. అష్టవసువులు అష్టవసువుల శాపవశాన గంగాదేవి గర్భంలో జన్మించడం, జన్మించిన తర్వాత మళ్ళా దుర్వాసుని మహాముని శాపం వల్ల జన్మించడం, మళ్ళా వీళ్ళు కాళ్ళ వేళబడి స్వామి తప్పయింది అని అంటే మరి మా యొక్క శాపానికి ఉపశమనం ఏముంది స్వామి అంటే ఏమి లేదు నాయనా, పుట్టంగానే మళ్ళీ మిమ్మల్ని గంగలో వేస్తుంది గంగాదేవి, ఆ తర్వాత మీరు మళ్ళీ లోకానికి వస్తారని ఆ వసువులకు చెప్పాడు. కానీ ఒక్కరు మాత్రం అట్లే శాశ్వతంగా ఉంటారు, ఆయన భీష్ముడు. అంటే ఆ భీష్ముడే అష్టవసువులలో ఒకరు. కనుక ఆ భీష్ముడు కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంటే, కురుక్షేత్ర యుద్ధం ఎత్తైన పాండవుల అర్జునుడు అంటే చాలా మక్కువ కాబట్టి స్వచ్ఛంద మరణం కోరుకుంటాడు కాబట్టి ఆయనకు ఒక శాపం కూడా ఉంది. ఒక శిఖండి ఎదురొస్తే కనుక బాణాలు పట్టాడు వాడు. శిఖండి అంటే అంబా అంబిక అంబాలిక అనేటటువంటి ముగ్గురు స్త్రీలు, ముగ్గురు కన్యకలు, కాశీరాజు యొక్క కుమార్తెలు తన తమ్ముళ్ళ కొరకు, ఎందుకంటే తను పెళ్లి చేసుకోడు భీష్ముడు, శపథం చేసి ఉంటాడు, అందుకోనిక అతనికి భీష్ముడు అని పేరు వచ్చింది. కనుక తన తమ్ముళ్ళ కొరకు కాశీరాజు యొక్క కుమార్తెలను స్వయంవరంలో గెలిచి తీసుకొని వస్తే వాళ్ళు ఇతన్ని చేసుకోమంటే ఇతను చేసుకోకపోతే అంబ అనేటటువంటి ఒక కన్యక కాశీరాజు యొక్క కుమార్తెని చేసుకోకపోతే కనుక వచ్చే జన్మలో శిఖండి అయి పుట్టి నీ చావుకు కారణమవుతా ఉంటుంది. కాబట్టి కురుక్షేత్ర యుద్ధంలో శిఖండి రూపంలో ఆమె కనిపిస్తే హఠాత్తుగా బాణాలు ఒక పేడిమూతి వాళ్ళ ఎదురుగా బాణాలు పట్టుకోవడం అని కింద పడేస్తే అప్పుడు అర్జును కృష్ణార్జును కృష్ణుని యొక్క ప్రబోధతో అర్జునుడు బాణం వేసి చంపుతాడు కానీ ఆ ప్రాణం తీస్తాడు. కానీ ఐదు రోజుల వరకు ప్రాణం పోకుండా అంపశయమే అర్జునుడు అంపశయ అంటే అంపములు అంటే బాణముల యొక్క శయ్య అంటే ఒక పానుకును తయారు చేసి అమోఘమైన విలు విద్యా ప్రవీణుడు కాబట్టి దాని మీద భీష్ముడు ఉంటూ ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేటటువంటి వరకు తన యొక్క చావు ఉండకుండా చేసుకున్నాడు కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాతనే చనిపోయాడు కాబట్టి ఈ విధంగా ఈ పండుగకు కూడా అటువంటి ప్రాముఖ్యత ఉంది. కనుక త్రవ్వే కొద్ది లోతు తీసే కొద్దీ బావిలో నీళ్ళు ఎక్కువ వస్తుంటాయి కాబట్టి వచ్చినట్లుగా మన పురాణాల్లో కూడా త్రవ్వే కొద్ది ప్రతి పండుగకు ఒక కథ ఉంటుంది. ఆ పండుగ ఎందుకు చేసుకోవాలన్నటువంటి కారణాలు ఉంటాయి, కార్యకారణ సంబంధం అంటారు. కనుక కారణము లేకుండా ఏ కార్యం జరగదు. ధూమ్రాగ్ని న్యాయం అంటాం, నిప్పుండు లిప్పు లేకుంటే పొగరాదు అంటారు. కనుక ధూమ్రాగ్ని న్యాయం అంటే నిప్పు లేనిది పొగరాదు. ఒక చోట పొగ వస్తుంది అనుకోనంటే అక్కడ నిప్పు ఉన్నట్లుగా అనుమానం, దీన్ని అనుమానం అంటారు. అంటే మళ్ళా ఇదంతా కూడా ఈ అనుమానం, ధూమ్రాగ్ని న్యాయము, మర్కట కీటక న్యాయ తర్వాత మార్జాల న్యాయం అని, తర్వాత భ్రమర కీట న్యాయం అని ఇవన్నీ అంటుంటారు. భ్రమర కీట న్యాయం అంటే ఒక పురుగు చుట్టూ, గొంగడి పురుగు చుట్టూ సీతాకు ఒక చిలుకను ఏవో తిరగంగా అది కూడా గొంగడి పురుగు సీతాకు ఒక చిలుకగా మారిపోతుందంట. తర్వాత ఇట్లా అంటే న్యాయం అంటే ఇది ఇప్పుడున్నటువంటి రాజ్యాంగంలో ఉండే న్యాయమే కాకుండా పూర్వకాలంలో న్యాయశాస్త్రం ఉండేది మన పురాణాల్లో. తర్వాత వైశేషిక శాస్త్రం ఉండేది, భాట్ట ప్రాభాకర షట్ శాస్త్రాలు అంటారు వీటిని. కనుక ఇది కార్యకారణ సంబంధమే ఈ పండుగ యొక్క ఉద్దేశ్యం. కాబట్టి ఈ యొక్క సంక్రాంతి పండుగ యొక్క ప్రాముఖ్యత అనేది ఇటువంటిది అని మనం చెప్పుకోవచ్చు. ఈ క్రాంతి సంక్రాంతిలో ఉన్న క్రాంతి అన్న పదం ఉంది. క్రాంతి అంటే ఏమిటంటే పురోగమనం అని, అంటే అభ్యుదయము అని, ఉదయము అని అర్థం. ఉదయించడం అంటే అర్థం ఏమిటంటే కనిపించడం అని అర్థం. కనుక సమ్ అంటే ఉద్ధృతమైన విశేషమైనటువంటి క్రాంతి అని దాని యొక్క ఉత్కృష్టమైనటువంటి అర్థం. కనుక ఈ సంక్రాంతి పండుగ అనేటటువంటిది మన జీవితాల్లో కొత్త క్రాంతిని తీసుకురావాలని కోరుకుందాం. అంతేకాకుండా ఒక 6, 7, 8 నెలల నుంచి మన ఒక పెనుభూతం లాంటి, ఒక మహా ఉత్పాతం లాంటి కరోనా అన్నటువంటి
ఒక రాక్షసీభూతమైనటువంటి ఒక మహమ్మారి యొక్క గుప్పిట్లో కబంధ హస్తాల్లో మనం విలవిలలాడిపోతున్నాం. ఒక రకంగా చెప్పాలంటే చావు బతుకుల మధ్యన కొట్టుమిట్టాడుతున్నాం. ఇటువంటి సందర్భంలో యొక్క సంక్రాంతి పండుగ అనేటటువంటిది మనకు అటువంటి మహమ్మారి యొక్క భయాందోళనని పోగొట్టి మన జీవితాల్లో ఒక కొత్త కాంతి నింపాలని మనమంతా మనస్ఫూర్తిగా కోరుకుంటూ జేపీటీవీ ఛానల్ ద్వారా ప్రసారమవుతున్నటువంటి ఈ యొక్క సంక్రాంతి వైశిష్ట్యాన్ని విని ఆ భగవంతుని కృప వల్ల మన జీవితాల్ని చల్లగా ఉండాలని చక్కగా ఉండాలని భగవంతుని వేడుకుందాం. మన యొక్క వినోదానికి మన ఉల్లాసానికి పాటుపడుతున్నటువంటి జేపీటీవీ తరఫున మీకందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు.